గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొణతల. ముందుగా వాజీ హెడ్లైన్స్. జై తెలుగుదేశం అంటూ నినందించిన లక్షలాది గళాలు. జనబలమే యువగళానికి మద్దతుగా పసుపుదనంతో పరిమళించిన యువజన విజయోత్సవ సభ. రగులుతున్న అంగన్వాడీల నిరసన జ్వాల. జోలితే భిక్షాటన చేసి వినూత్నంగా చేపట్టిన నిరసన కార్యక్రమం. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విశాఖ ఉత్తరంలో నిర్వహించిన మహిళా కబడ్డీ పోటీలు పారదర్శకంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు మరో ఛాన్స్ ఇవ్వాలని కోరిన కేకే రాజు. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలుగుదేశం నిర్వహిస్తున్న యువగళం నవశకం బహిరంగ సభ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా పోలపల్లి వేదికగా ఈ సభను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. యువగళం విజయోత్సవ సభ ప్రాంగణంలో పండుగ వాతావరణమే నెలకొంది. బెలూన్లు, డీజే చప్పులు, నినాదాలతోని నవశకం ప్రాంగణం అంతా హోరెత్తుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు. 100 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని, ఉత్తరాంధ్ర ఉత్సవంతో ఉద్యమిస్తూ ముందుకు సాగుతుందంటూ పేర్కొన్నారు. ఇది చాలా అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి బీజేపీ అధినాయకత్వం సంపూర్ణమైన ఆశీస్సులు అందజేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు, ఒక అభినందన సభనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ ప్రస్థానం చేస్తున్న ఒక యువకుడికి మీరందరూ కూడా తోడుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి చాలా సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎదుర్కొంటున్న దాష్టికాలు, విపరీతమైన దౌర్జన్యాల్ని చూస్తూ ప్రజలందరూ కూడా కోరుకున్న విషయం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిస్తే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన పరిపాలన, ఒక మంచి ప్రభుత్వం వస్తుందనే భావనతోటి అనేక మంది ప్రతి సందర్భాల్లో కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఇటువంటి సభలో ఇరు పార్టీల అధ్యక్షులు, మా నాయకులు, ఇంతమంది కార్యకర్తలు ఈ విధంగా హాజరవడం అంటే దీని వెనక చాలా మంది కృషి చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే అనేక అవమానాలకు గురయ్యాం, అనుమానాలకు గురయ్యాం, రకరకాలుగా వేధింపులు, కేసులు ఎక్కడ చూసినా కూడా పార్టీ నాయకత్వం ఎదగకూడదని అన్ని స్థానాల్లో కూడా ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఆయనకున్న అనుభవంతో తెలుగుదేశం పార్టీని ఆయన ఎంతో సమర్థవంతంగా నడుపుకుంటూ ముందుకు వచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యువగళం విజయోత్సవ సభకు గాను రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు.
వచ్చిన వారికి ఏ లోట్లు పాట్లు లేకుండా ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనుపెరుగని తన అడుగులు వలసిన గుండెలకు యువగలంతో అండగా నిలిచారు. అధికారం మిగిల్చిన ఆవేదనకు ఆసరాగా నిలిచారు. నిరాశతో నిండిన భక్తులకు కొండంత ధైర్యాన్ని ఆయన ఇచ్చారు. చిత్రమైన ఆశలతో చీకటిగా మారిన వివిధ వర్గాల బాధ్యతలకు గొంతుగా మారారు. నేనున్నానంటూ గుండెలపైన చేయి వేసుకునేలా భరోసాను కల్పించారు. ఆయన నిర్వహించిన యువగలం ప్రజాగలమై సాగింది. లక్షల గొంతుకుల తరపున ఒకే ఒక గొంతు ఉద్యమై గలమై వినిపించింది. అధికార పక్షాన్ని ఉలిక్కి పడేలా చేసింది. మారనున్న రాష్ట్ర దిశాదశకు దీక్షిగా మారింది. ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరిగే సభకు గాను 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాట్లు చేశారు. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆధోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లు ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్కి వచ్చాయి. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నీడి శ్రీనివాసరావు వారికి అండగా నిలిచి వచ్చిన వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించి ఆదరించి విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి యువగల విజయోత్సవ సభ వేదిక వద్దకు వెళ్లేందుకు గాను సుమారు 600 వాహనాలు తన సొంత నిధులతో ఏర్పాట్లు చేసి సహకరించారు. వాల్పోలిపల్లిలో జరిగే యువగలం నవశకం విజయోత్సవ సభకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హీరో బాలకృష్ణ ఈరోజు విచ్చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల ఆనందాలు అవధులు లేకుండా ఉన్నాయి. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇక్కడికి వచ్చారు. తెలంగాణ నుంచి ఐటీ ఉద్యోగులు సైతం తరలివచ్చారు. దీంతో పండుగ వాతావరణమే నెలకొంది. వైకాపా అరాచక పాలనపైన శంకారావం పురిచిన తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రారంభించిన యువగలం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన పాదయాత్ర అశేష జనవాహిని నడుమ కొనసాగింది. భోగపురం మండలం పోలిపల్లి వద్ద జరిగిన ముగింపు సభకు వాహనాలు తన సొంత నిధులతో ఏర్పాటు చేసి గణపతి నీడి శ్రీనివాసరావు సహకరించారు. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆధోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైలు ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్కి వచ్చిన నేపథ్యంలో వారందరినీ ఇక్కడి నుంచి సభావేదిక సమీపంలో గల కళ్యాణ మండపాలకు తీసుకువెళ్లేందుకు గాను గణపతి నీడి శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు వాజీ న్యూస్తో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. త్వరలోనే వైఎస్ఆర్ పార్టీ పాలనకు చర్మగీతం పాడటం జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన కొనసాగిస్తారంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి 600 వాహనాలు తన సొంత నిధులతో ఏర్పాటు చేసి సహకరించిన గణపతి నీడి శ్రీనివాసరావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తమ న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు తలపెట్టిన నిరసన ఉద్యమం కొనసాగుతూనే ఉంది. విశాఖలో జీవీఎంసీ వద్ద జరిగిన నిరసన దీక్షలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాట్యుటీ అమలు చేయాలని, జగన్ హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ కంటే అంగన్వాడీలకు ఇక్కడ వేతనాన్ని పెంచాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్లను 5 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినదించారు. ఐసీడీఎస్ కు రాష్ట్ర బడ్జెట్లో పెద్ద మొత్తంలో కేటాయించాలని, అంగన్వాడీలపైన రాజకీయ వేధింపులు ఆపాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు చెల్లించాలని నినందించారు. ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన గావించారు. నిరసన దీక్షలు చేపట్టి 9 రోజులైనా సరే ప్రభుత్వం ఏ రకంగానూ స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరిని విననానాలని, అంగన్వాడీలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. రోజు సమ్మె స్టార్ట్ చేసి 9వ రోజుకి వచ్చిందండి. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈరోజు కార్యక్రమం మాకు భిక్షాటనతో స్టార్ట్ అయ్యింది. ఉదయం
ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంబంధించిన ఏది అయితే చర్చలకు పిలిచి కానీ మా సమస్యలు పరిష్కారం కానీ ఇప్పటి వరకు చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంత మొండి వైఖరిని నశించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము చెప్తున్నాము. ఎన్నో సమస్యలతోనే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మా సమస్యలు తీర్చమని మేము స్పందించినప్పటికి కూడా మా న్యాయమైన కోరికలు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా తీర్చలేదు. ఇప్పటి వరకు అయినా ప్రభుత్వం దిగి కనీసం మా వేతనం పెంచాలని ఎన్నోసార్లు చర్చలు, రాస్తారోకాలు, ధర్నాలు చేశాము. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా 141 మంది రాజ్యసభ పార్లమెంట్ సభ్యులను సస్పెన్షన్కు గురి చేయడం సిగ్గుచేటని విషయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విశాఖలో జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో సిపిఎం విశాఖపట్నం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలోని వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య కూనీపైన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఎంపీలు కనీసం స్పందించకపోవడం దారుణమైన విషయమని వాపోయారు. వైసీపీ పూర్తిగా బీజేపీతో అంటకాగుతోందని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో కేంద్ర బీజేపీ నిరంకుశత్వం రాజ్యమెలుతుంటే మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యలకు నిరసనగా ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ఇండియాలోని అన్ని పార్టీలు కలిసి నల్ల జెండాలు, నల్ల బెలూన్లతోని నిరసన తెలియజేస్తామని ఆయన వెల్లడించారు. 141 మంది ఎంపీలని, లోక్సభ రాజ్యసభ ఎంపీలని 2 రోజుల లోపల సస్పెండ్ చేసి మొత్తం పార్లమెంట్ సెషన్ ఏకపక్షంగా మోడీ పక్షంగా జరిపేసేదానికి కుతంత్రం చేసినట్లు కనిపిస్తుంది. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో మొత్తం సెషన్ అంతా సస్పెండ్ చేసిన ఘటన లేదు. ఇది మోడీకి దక్కుతుంది రికార్డ్ బ్రేక్. ఇది ప్రజాస్వామ్యమా లేదా ప్రజాస్వామ్యంలో నమోక్రసీ, డెమోక్రసీ పోయి నమోక్రసీ వస్తుందని చెప్పి అనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఈరోజు పార్లమెంటు మీద జరిగినటువంటి దాడిలో ఇద్దరు యువకులు లోపలికి పోయి గందరగోళం సృష్టించిన దాంట్లో హోంమంత్రి యొక్క వైఫల్యం, కొత్త భవనం బ్రహ్మాండంగా సెక్యూరిటీతో పెట్టామని చెప్పిన దాంట్లో హోంమంత్రి కంప్లీట్గా వైఫల్యం చెందాడు. అతనికి ఆ బదులు ఉండే అర్హత లేదు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని కేకే రాజు ఆదేశాల మేరకు వైసీపీ మహిళా విభాగపు నుంచి మహిళలందరూ ఆటల పోటీలో పాల్గొన్నారు. ఈ ఆటల్లోని పాల్గొని మహిళలు ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు, రేపు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ విద్యా ప్రదాత, ఆరోగ్యదాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి క్షణం ప్రజాహితం కోసం పోటాడుతున్నారని అన్నారు. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారంటూ పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించామని చెప్పుకొచ్చారు. రేపు రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో మా కేకే రాజన్న ఆదేశాల మేరకు మహిళా విభాగం నుంచి మహిళలు అందరూ కూడా ఆటల పోటీలతో అన్న పుట్టినరోజుకి సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ గేమ్స్లో అందరూ కూడా ఉత్తర నియోజకవర్గం ప్రతి ఒక్క మహిళ కూడా ఎలాగైతే ఈరోజు ఆడుతున్నారో రేపు రానున్న ఎలక్షన్లో కూడా మా కేకే రాజన్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని. సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని అన్ని విభాగపు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతోని ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ రోజు పెద్ద ఎత్తున నినందిస్తూ నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని ఉద్యోగులు మాట్లాడుతూ తమ డిమాండ్లపై గతంలోనే ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్కు నోటీసులు ఇచ్చినా కూడా ప్రభుత్వం స్పందించలేదని, హెచ్ఆర్ విధానం, ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ఏ డిఏతోని మినిమమై టైం స్కేల్ అమలు, పొరుగు సేవల సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి మినిమం టైం స్కేల్ వర్తింపచేయడం,
పదవీ విరమణ చేసిన వారికి 10 లక్షల గ్రాడ్యుటీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు వంటి 16 డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచామంటూ పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో రెగ్యులైజ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వెళ్లబుచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు రెగ్యులర్ చేస్తానన్నారు, ఇప్పటి వరకు రెగ్యులర్ చేయలేదు. సరికదా చాలీ చాలని జీతాలతో ఎంటీఎస్ కాదు కాదు కదా, కనీసం మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వట్లేదు. దయచేసి మాకు రెగ్యులర్ చేయాలని ఆశిస్తున్నాం. ఈరోజు 4 రోజుల నుంచి 16వ తారీఖు నుంచి ఈరోజు వరకు పెండౌన్ అని చేయడం జరిగింది. గత 4 నెలల నుంచి కూడా ఏదో ఒక రూపంలో 4.5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వానికి మేము వినతి పత్రాల రూపంలో మా సమస్యలని చెప్పుకుంటూ వచ్చాం సార్. కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం అనేది లేదు. అలాగే 4 రోజుల క్రితం 16వ తారీఖు డిసెంబర్ 16 నుంచి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం ముందే సమ్మె నోటీస్ ఇచ్చాం, పెండౌన్ కూడా చేయడం జరిగింది సార్. వ్యాకరణ బేరి చెన్నయ్య సూరి జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాపరిషత్ తెలుగు శాఖ సమావేశ మందిరంలో చెన్నయ్య సూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్ర అప్పారావు మాట్లాడారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్లో తెలుగు శాఖ చాలా ప్రత్యేకమైనదని, ఈ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖుల జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. మహనీయుల రచనలు పరిశీలించుకుంటూ వారి స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని అన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో తెలుగు శాఖ కృషి చేస్తోందని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1930 నుంచి తెలుగు శాఖ కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు సైతం మెచ్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు, డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దామోదర వెంకట సూర్యారావు, ఆచార్య వెలమన సిమ్మన్న విద్యార్థులకు చెన్నై సూరి సాహిత్య గురించి అవగాహన కల్పించారు. ఈ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖుల జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటూ వారి యొక్క సేవలని, వారి యొక్క రచనలని పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ విద్యార్థుల యొక్క తెలుగు నైపుణ్యాలని అభివృద్ధి చేయడంలో ఈ శాఖ ఎంతో కీలక పాత్ర నిర్వహిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు శాఖ ప్రాచీనమైన శాఖల్లో ఒకటి. 1930 నాటికి తెలుగు శాఖను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఎందరో ప్రముఖులు ఈ తెలుగు శాఖ నుంచి పట్టభద్రులై దేశవ్యాప్తంగా తెలుగు భాష ప్రాముఖ్యాన్ని, తెలుగు భాష అభివృద్ధిని చేశారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు, తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స. ఆ లెస్స అంటానికి కారణం ఈ భాషలో ఉన్న మాధుర్యం అంతా ఇంత కాదు. ఈ భాషకి మాధుర్యం రావడానికి కారణం వ్యాకరణం. ఆ వ్యాకరణానికి ప్రముఖమైన వ్యక్తి పరవస్తు చెన్నయ్య సూరి గారు. ఆయన జయంతి వేడుకలను మనం ఈరోజు తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన వ్యాకరణ స్ఫూర్తితోటి మన భాష యొక్క ప్రాముఖ్యత పెరగడమే కాకుండా భాష యొక్క అందం, అభినందం అన్నీ కూడా పెరిగినాయి. ఈ భాషకి మంచి గంధం రాసిన వారిలో పరవస్తు చెన్నయ్య సూరి గారు ఒకడు. ఆ గంధం ఎంత పరిమళిస్తుంది అంటే ఈ రోజుకి కూడా ప్రజలందరూ తెలుగు భాషని మెచ్చుకుంటున్నారు, తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. తెలుగు భాష అంటే దేశంలో అన్ని భాషల కన్నా గొప్ప భాష అని అందరూ కూడా ప్రస్తుతిస్తున్నారు. దీనంతటికీ మూల కారణం వ్యాకరణం. వ్యాకరణమే మన భాషకి అందాన్ని, అలంకారాన్ని ఇచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో రకాల వ్యాకరణ పరిక్రమణలు, సంధులు, సమాసాలు, అలాగే వ్యాకరణం మిగిలిన ఆ విషయాలన్నీ కూడా మన భాషకి వన్నె తెచ్చి మన భాషకి ఎంత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాయి. ఈ భాషా ప్రాముఖ్యంలో విద్యార్థులు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. అవన్నిటిని వారికి బోధించడంలో భాగంగా ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసి తెలుగు శాఖ విద్యార్థుల్ని ఉత్తమ తెలుగు విద్యార్థులుగా తీర్చిదిద్దుతుంది. తెలుగుదేశం నిర్వహిస్తున్న యువగలం నవసకం బహిరంగ సభ విజయనగరం జిల్లా పోలపల్లి వేదికగా ఈ సభను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. 10 రోజులు ఇక్కడుండి
ప్రజల సహకారంతో విశాఖకు ముందు ఉదుహుదు ముందు ఉదువు తర్వాత ఏ విధంగా ఉందో నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సహకరించిన ప్రజానీకం, ఈ విశాఖపట్నం వాసులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, రివర్స్ పాలన ఉన్నాడు, విధ్వంస పాలనకు నాంది పలికాడు. ఇంత మునిపే మిత్రులు చెప్పారు, కక్ష సాధింపులు, విధ్వంసాన్ని చేయడం, మంచి చేయడం చేత కాకపోతే గమ్మనుంటే నష్టం రాదు, కానీ కావాలని విధ్వంసం చేసుకుంటూ వస్తే ఏం జరుగుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి చేస్తే ఆ మంచి ఫలితాలు అందరికీ వస్తాయి, అదే పబ్లిక్ పాలసీ, అదే సుపరిపాలన. ఒక చెడు చేస్తే ఆ చెడు వల్ల అందరికీ నష్టం వస్తుంది, అదే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం 30 సంవత్సరాలు ఇనిక్కెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మాట ఆయన చెప్పాడు, నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు కానీ మనందరం కలవకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని భేషణతగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పాడు, వైసీపీ విముక్తి రాష్ట్ర విముక్త ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరాడు. రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, తప్పు లేదు, ప్రజలు ఎంపిక చేసుకుంటారు, కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. మేమంతా 5 సంవత్సరాలు మీరు ఓట్లేశారు, ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు, చేతనైతే మంచి చేయమన్నారు, చేత కాకపోతే పరిపాలన దింపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే ఒకటి రెండు కాదు, ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను, తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ని విధ్వంసం చేస్తుంటే ఈరోజు హైదరాబాద్లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అమరావతి ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు, అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్గా ఉంటుందని మీరే సహకరించారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, 3 ముక్కలాటాడాడు ఈ ముఖ్యమంత్రి, అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి, ఈరోజు ఇక్కడికి వచ్చి నేను వారం 10 రోజులు విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళారు. ఈయన రాక మునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగొండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా అని అడుగుతున్నా ఒక్కోసారి, ఆవేదన గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఇవన్నీ తలుచుకుంటే. ఏంటి అరాచకం, ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇవన్నీ? అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది, విధ్వంసమైపోయింది. ఇంకో పక్క పోలవరం రాష్ట్రానికే వరం,
ఏం తమ్ముళ్ళు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈరోజు కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. అది పోయింది. ఇంకో పక్క విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని కూడా మీరు చూస్తే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ అంతా కూడా చెప్పారు. మేము మేనిఫెస్టోలో ఏమేం చేయబోతామో స్పష్టంగా ఆలోచించి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని వారు చెప్పారు. రోడ్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. నేను ఒక్క సెక్టర్ చెప్పడం లేదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క సెక్టర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ విధ్వంసం పాలయ్యే పరిస్థితి వచ్చింది. కడాన మీరు ఒకసారి చూస్తే ఇసుక, లిక్కర్ కానీ అన్ని విషయాల్లో కూడా స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద నిర్మాణం చేసిన పార్టీ ఆ పార్టీ. నేను అడుగుతున్నా ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారా లేదా? మీరు సాధించారా అని అడుగుతున్నా. ఇంకో పక్క రైల్వే జోన్ సాధిస్తామని చెప్పారా లేదా? మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెడితేనే, పెట్టిన తర్వాతనే నేను ఓటడుగుతానని, మద్యపానం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నారు, చేశారని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య వేదవాళ్ళపైన వేసి హైకోర్టు మీ స్టే తెచ్చుకొని సిబిఐ ఉద్దరు కావాలని అడిగిన మీరు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా. ఇవే కాకుండా బాధుడే బాధుడు, అన్ని పెరిగిపోయినాయి. ఆ రోజు అన్ని విషయాల్లో ఏం చెప్పారో, ఈరోజు ఏం చేశారో మనమే చూస్తున్నాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందుల పాలైపోయారు, ప్రతి ఒక్కరూ నష్టపోయారు. బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్లపైన తప్పుడు కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపైన వేధింపులు. ఇక్కడ వేదిక మీద ఉన్నారు చాలా మంది ఉన్నారు, కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన కేసులు లేవు, కానీ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేసారు. కనీసం నా జీవితంలో నా పైన ఎప్పుడు కేసులు లేవు, కానీ ఈరోజు కేసుల గురించి నేను మాట్లాడను. అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను కేసులు కూడా మాట్లాడడం లేదు. ఇలాంటి పరిస్థితి చూస్తామంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని నాకు అనుమానం వస్తుంది. ఎవరు ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. అన్యాయం జరిగితే ఇది అన్యాయమని ప్రశ్నించే పరిస్థితి లేదు. మీ ఆస్తులు కబ్జా చేస్తే గొంత మీద కత్తి పెట్టి రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాదుడే లేడు. ఇప్పుడు కూడా నేను చూస్తున్న పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, విఆర్ఎస్ లో పెడతాం, ఏసీబీలో పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు, కలిసి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మా దగ్గర తప్పుడు పనులు చేపించారు, ఈ తప్పుడు పనుల వల్ల మాకు చాలా బాధ ఉందని మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది కావాలని రేపు ఒక రోజు ఉందని ఆలోచించకుండా, మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు.
నేను ఒకటే చెప్తున్నా, అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ఎక్కడున్నా సరే చట్టపరంగా వాళ్ళని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను అంటున్నా మీరందరినీ కూడా, రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. ఏదో నాకు మాకందరికీ ముఖ్యమంత్రి పదవులు కావాలనో అధికారం కావాలని కాదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది. ఏ వ్యక్తి కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకుండా, నచ్చిన పార్టీకి సహకరించే పరిస్థితి కూడా లేకుండా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒంగోలులో మహానాడు పెట్టాం, బస్సులు రానియకుండా, మీటింగ్కి స్థలం ఇవ్వనీయకుండా నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు కూడా ఎక్కడికక్కడ ప్రజలైతే పెద్ద ఎత్తున వాహనాలు వేసుకుని సొంత వాహనాలతో ట్రాక్టర్లతో 2 రోజులకు 3 రోజులకు మునిపి ఆ వెన్యూకి చేరారు. ఈరోజు ఇక్కడ పెట్టాం, మీటింగ్ పెట్టాం, కేంద్రం ట్రైన్స్ కావాలంటే ఇచ్చారు, రాష్ట్రం మాత్రం ఆర్టీసీ బస్సు ఒకటి ఇవ్వాలా? ఏం తమ్ముళ్ళు, 5 కోట్ల ప్రజలు ఆలోచించుకోవాలి. నీ మీటింగ్ పెడితే ప్రైవేటు బస్సులు ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాడతారు, అదే ప్రతిపక్షం మీటింగ్ పెడితే మేము డబ్బులు కడతామంటే బస్సులు ఇవ్వనీయకుండా చేశారంటే ఇది ప్రజాస్వామ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఆటోలు వస్తా ఉంటే ఆటోలు కూడా రాకూడదని అడ్డం పడ్డారు, ప్రైవేటు బస్సులు ఇస్తామంటే దానికి కూడా అడ్డం పడ్డారు. కానీ సంకల్పం ఉంది, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పించుకొని ఈ మీటింగ్కి వచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేశారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ మీద ఇప్పటికే కార్యక్రమం మనం స్టార్ట్ చేశాం. ఈ భవిష్యత్ గ్యారంటీ ఒక పక్క తీసుకుపోతూనే ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తొందరలోనే తయారు చేసి ఇంకొక 1-2 మీటింగులు పెట్టాలనుకుంటున్నాం. నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకులు కలిసి 1 అమరావతిలో 1 తిరుపతిలో పెట్టి ఆ 2 మీటింగులు 1 మీటింగులో ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు ఇవ్వడానికి 18 సంవత్సరాల వయసు వచ్చినందరికీ ఇస్తున్నాం. ఇంకో పక్క చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తాం. ఒకప్పుడు దీపం పెట్టాం, మళ్ళీ 3 సిలిండర్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే నిర్ణయం చేశాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే యువగళం ఒక చరిత్ర, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత 5 సంవత్సరాల్లో ఈ అలయన్స్ పార్టీలు తీసుకుంటాం. ఇది కాకుండా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. బాగా చదివించే బాధ్యత, నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచ పట్టణంలో తెలుగు జాతిని తెలుగు యువతను పెట్టే బాధ్యత తీసుకుంటాం. వ్యవసాయం నేను ఎక్కువ మాట్లాడడం లేదు, ఇంత మనిపే మన వాళ్ళందరూ చెప్పారు. వ్యవసాయం సర్వనాశనమైంది, రైతాంగం చితికిపోయారు, ఆత్మహత్యల్లో 1 ఉన్నాం, అప్పుల్లో 1 ఉన్నాం. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది, రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత
అన్నదాత కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఏదైతే బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి, అదే మరి రాజకీయాల్లో మనం ఒకసారి ఆలోచిస్తే 50% జనాభా వెనుకబడిన వర్గాలు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు, వాళ్ళని ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వీళ్ళే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, అది కాకుండా సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళు కూడా ఆర్థికంగా ఆదుకుంటాం, వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేసి నిర్దిష్టమైన ప్రణాళిక మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ ఇప్పుడే ఇచ్చాం, ఇంకో పక్క మీరు చూస్తే భవిష్యత్తులో ఏమేం చేయాలనే కార్యక్రమాలపైన అధ్యయనం చేస్తాం. ఆ అధ్యయనం చేసి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆదుకుంటాం. ఈరోజు ఒక్క విషయం ఈ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాను, జగన్ పని అయిపోయింది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం, అది నిర్ణయం అయింది, ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే వైసీపీ తెలుగు ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామో ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు, నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు, ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన ఇంకో కాన్స్టిట్యూన్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి, కాబట్టి ఆయన ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట, వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో జాస్తి చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు, పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ సైకో 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 అంటున్నారు, నాకు ఇప్పటికి కూడా అర్థం కావడంలో ఆయన క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. 10-12 మంది ముఖ్యమంత్రులు చూశా, ఎన్నో ప్రభుత్వాలు చూశాను, కేంద్రంలో చూశాను, రాష్ట్రంలో చూశాను, ఇలాంటి విచిత్రమైన నాయకుడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హత లేదు. అందుకే నేను పూర్తిగా 5 కోట్ల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకం బాగుపడాలంటే, కంటి నిండా నిద్రపోవాలంటే, మన భవిష్యత్తు ఉండాలంటే, మన ఆస్తులకు ప్రాణాలకి మన ఆడపిల్లలకు రక్ష ఉండాలంటే వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి. వైసీపీ అనేది ఒక పార్టీనే కాదు, అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఉండడానికి అర్హత లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక్క ఓటు అలాంటి వ్యక్తికి వేసినా అలాంటి పార్టీకి వేసినా అది రాష్ట్రానికి ఒక శాపంగా మారుతుంది. 5 సంవత్సరాలకు మరుపు విధ్వంసం ఏంటో చేసి చూపించాడు, ఆయన చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జై తెలుగుదేశం అంటూ నినందించిన లక్షలాది గళాలు
జనబలమే యువగలానికి మద్దతుగా పసుపుదనంతో పరిమళించిన యువజన విజయోత్సవ సభ. రగులుతున్న అంగన్వాడీలా నిరసన జ్వాల, జోలితో భిక్షాటన చేసి వినూత్నంగా చేపట్టిన నిరసన కార్యక్రమం. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విశాఖ ఉత్తరంలో నిర్వహించిన మహిళా కబడ్డీ పోటీలు పారదర్శకంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు మరో ఛాన్స్ ఇవ్వాలని కోరిన కేకే రాజు. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.